నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. भूतेश्वरं भूतनाथं शिवं शंकरं शंभुमीशानमीडे गणेरूडमालं तनौसलं गणेशाधिपालं जटाजूट गंगातरं। नमस्ते, वेलकम टू अवर चैनल। नेन पद्मिनी अका। नमस्ते अका। नमस्ते पद्मिनी। कार्तिक मासानी पुरस्कृतुकोनी मम्मल्नी శ్రీశైల మహాక్షేత్రానికి తీసుకొచ్చారు, చాలా చాలా కృతజ్ఞతలు అక్క. భగవంతుడి కృప, శివుడి ఆన లేనిదే చీమైన కుట్టదంటారు. అలాంటిది మనకి ఇవాళ శని త్రయోదశి నాడు మనం శ్రీశైలం రావడం అనేది ఆయన అనుజ్ఞగా భావించి అలాంటి అనుజ్ఞ మనందరికీ కూడా దక్కింది అని అంటే చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా. అయితే ఎక్కడికైనా వెళ్ళాలి, శైవ క్షేత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అని చెప్పి చాలా రోజుల నుంచి మీరు చెప్తూ ఉన్నారు. అయిపోతుంది, కార్తీక మాసం అయిపోతుంది, కార్తీక మాసం అయిపోతుంది అని. ఏంటక్క, శివుడు అంటే ఎంత ఇష్టం మీకు? ప్రాణం, ప్రాణం. ఎందుకంటే చాలా అంటే మీరు ఈ స్తోత్రం చదవండి, ఆ స్తోత్రం చదవండి, ఇలా దండం పెట్టుకోండి అని, లేకపోతే ఈ రెమెడీ చేయండి అనో, ఇలా చాలా చెప్తూ ఉంటాం కదా. కానీ శివుడు అనేసరికి కేవలం అభిషేకం చేస్తే, ఇంత నీళ్లు చెంబుడు నీళ్లతో ఆయనకి అభిషేకం చేస్తే చాలు, ప్రసన్నుడైపోతాడు అని చెప్పచ్చు అన్నమాట. ఎంత అందడో అంత సులభుడు. అందరూ చాలా మనం చూస్తూ ఉంటాం కదా, శివుడి కోసం చాలా తపస్సు చేశారు రాక్షసులు. అంత తపస్సు చేసిన తర్వాత ఇంకా తపస్సు శక్తికి ముల్లోకాలే కాదు, 7-7, 14 లోకాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి అన్నప్పుడు మాత్రమే శివుడు వాళ్ళకి కనిపించడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఎలాంటి కోరికైనా సరే సరే అని చెప్పి ఇచ్చేస్తాడు అని వింటూ ఉంటాం. కానీ మానవ మాతృలమైన ఏమో, మన మీద ఎంతో ప్రేమ, ఆయనకి అవ్యాజమైన ప్రేమ. అందుకే చెమ్ముడు నీళ్లతోనే ఆయన సంతసించి మన కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పుకోవచ్చు. అద్భుతం అక్క. అందుకే అంత ప్రాణం అంటే మానవుల అని ఎన్నో సార్లు ఎంతో మంది మానవ జన్మ అంటే చాలా చిన్న చూపు చూసే విధంగా మనం పురాణాల్లో దేవతలు సైతం మాట్లాడుకోవడము, సంభాషించుకోవడం అనేది చూస్తూ ఉంటాం. కానీ అలాంటి మానవులకి ఏమాత్రం కష్టతరం కాకుండా కైలాసంలో తను ఎలా ఉంటాడో అలానే అన్ని క్షేత్రాల్లోనూ, మీరు పంచారామాలు అనుకోండి, జ్యోతిర్లింగాలు అనుకోండి, ఇలా నా రూపు ఇలా ఉంటుంది అని చెప్పి ఎన్నో క్షేత్రాల్లో ఆయన వెలిసి చూడండి. అవడానికి లింగమే అయినా కూడా ఇక్కడ శ్రీశైలంలో మనం చూస్తే మన ఇంతెత్తు ఉంటుంది అంతే, అవునా కాదా? అలాగే మీరు నాసిక్ వెళ్ళారనుకోండి, త్రిమూర్తి రూపాంతకంగా లోపలికి ఉంటుంది, 3 లింగాలు లోపలికి ఉంటాయి అన్నమాట నాసిక్లో, త్రయంబకేశ్వరుడు. అలా ఎన్నో రూపాల్లో మనకి కనిపిస్తూ మీరు చూడండి. కేదార్నాథ్ అయితే గోవుకి మోపురం ఉంటుంది చూసారా, అలా అలా కనపడుతూ, అలా మనకి ఎంతో ఇలా ఉంటాను ఆయన రూపాలన్నీ కూడా మనకి చూపిస్తూ ఎంతో సులభంగా మనని తరింపజేస్తున్నాడు ఆ ఈశ్వరుడు. కాబట్టే అంత ప్రాణం అన్నమాట. ఏమాత్రం కూడా మనకి ఎక్కువగా ఆశించకుండా కేవలం ఒక దీపం పెడితే చాలు, కర్మంతా కూడా పరిపక్వం అవుతుంది అని చెప్పి దానికి కూడా ఒక మాసం ఏర్పాటు చేసి మళ్ళీ ఆ మాసంలో కూడా ఎంత చూడండి, మనం ఏదైనా మన ప్లేస్ అనుకొని ఇది మా ప్లేస్ అండి మీరు కూర్చున్నారు అని చెప్పి అడుగుతాం, అవునా కాదా? కానీ ఆ మాసంలో కూడా శివుడికి కేశవుడికి ఏమాత్రం వేదం లేదని చెప్పి మళ్ళీ అటు విష్ణుమూర్తికి కూడా చోటు ఇచ్చి మనని ఎంతో, లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించారు మనకి ఇక్కడికి వచ్చారు మన రాష్ట్రానికి అంటే కార్తీక మాసంలోనే పంచమి తిథి నాడే వచ్చారనమాట. కాబట్టి అలాంటి మాసాన్ని సంవత్సరంలోకెల్లా ఇస్తూ
మీరు సంవత్సరం మొత్తం దీపం పెట్టకపోతే ఇప్పుడు ఇలా పెట్టండి ఆ సంవత్సరం పెట్టిన ఫలితం ఇస్తానని చెప్తూ మనకి మనని ఎంతో తరింపజేస్తున్నాడు ఈశ్వరుడు. కాబట్టి భక్త సులభుడు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి అత్యంత సమీపంలో ఉంది హైదరాబాద్ ప్రదేశానికి చాలా చాలా దగ్గరలోనే ఉంది శ్రీశైలము. చాలా అంటే అందరికీ తెలిసినటువంటి క్షేత్రమే. ప్రత్యేకించి దీని గురించి దాని గురించి చెప్పాల్సిన విషయం కాదు. కానీ చూసినంత మాత్రం కూడా ఇప్పుడు మనం వెళ్ళొచ్చాము, మన మనల్ని చూడటము, మన మాటలు వినటము, మానసికంగా వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళు కూడా ఇక్కడికి ఉన్నటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా వస్తారు. అందుకే చెప్పటం జరుగుతుంది, మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పటం జరుగుతుంది. ఇప్పుడు అమ్మ గురించి చెప్తూ ఉంటే ఎవరైనా మీ అమ్మగారి గురించి చెప్తున్నావు అనుకో, నేను చాలా ఆసక్తిగా వింటూ ఉంటాను. మా అమ్మ ఇలా చేసింది అక్క, మా అమ్మ ఇలా చూసేది, ఎంతో ప్రేమ. అంటే ఆ తల్లి ప్రేమ చూడని వాళ్ళం ఏం కాదు కదా, కానీ ఆసక్తిగా వింటూ ఉంటాం. అలాగే మళ్ళీ మా అమ్మ ఇలా పద్మిని, మా అమ్మ ఇలా చేసేది అలా చెప్పేది అంటే అవునా, భలే భలే చెప్పేవరే, భలే ఆన్సరే అని అంటూ ఉంటావు కదా నువ్వు. అంటే తల్లి అందరికి సమానమే, కానీ ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నప్పుడు చాలా ఆసక్తిగా వింటూ ఉంటాం అన్నమాట. అది ప్రేమకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ శ్రీశైలంకి నాకంటే కూడా ఎన్నో సార్లు ఎంతో మంది వచ్చి ఉండేవాళ్ళు, ప్రేక్షకులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఆహా వీళ్ళు వెళ్ళారు కదా, వీళ్ళకేం తోచిందో, వీళ్ళకి ఇక్కడ ఇంకా ఏం కనిపించిందో, అక్కడ ఈశ్వరుడు ఇంకా కొత్తగా ఏమి ఆశీర్వదించాడో, ఆయన ఆశీస్సులు వాళ్ళకి ఎలా దక్కాయో, అవి మనం విని మనం కూడా తరిద్దాము అని అనుకోవడంలో అందరూ నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఇలాంటి క్షేత్రాలకు వచ్చినప్పుడల్లా చూసిన క్షేత్రమైనా చూడాలనిపించేది ఏంటంటే ఆ క్షేత్ర మహిమ, ఈశ్వరుని కృప. ఖచ్చితంగా మరి శ్రీశైలం వచ్చినప్పుడు మనం ముందుగా దర్శనం చేసుకోవాల్సింది సాక్షి గణపతిని. ఇక్కడ సాక్షి గణపతిగా కొలువు తీరి ఉన్నాడు గణపతి. మరి మీరు కూడా మానసికంగా మనకి లోపలికి షూట్ ఆబ్వియస్ గా చేయకూడదు కాబట్టి ఒకవేళ చేసే పరిస్థితి ఉన్నా మేడం అయితే వద్దని చెప్తారు, వెళ్ళొద్దు అని చెప్తారు. ఇక్కడ నుంచే మానసికంగా ఖచ్చితంగా మీరు స్వామికి దండం పెట్టుకోండి, వెళ్దాం. తండ్రి దగ్గరికి ఎవరు వచ్చారు అని చెప్పి అది నోట్ చేసుకుంటున్నారు అంటే గణపతికి కూడా ఎంత ప్రేమ చూడండి మన మీద. నాన్న నువ్వేదో బిజీగా ఉండి పట్టించుకోవట్లేదేమో, బలాన వాళ్ళు వచ్చారు, బలాన వాళ్ళు వచ్చారు, దానికి నేనే సాక్షిభూతుణ్ణి అని చెప్తూ ఆయన నిరంతరం వచ్చే వాళ్ళందరి పేర్లు కూడా రాసుకుంటూ ఆ ఈశ్వరుడికి చెప్పి ఆయన కృపే కాదు మా నాన్నగారిని చూడడానికి వచ్చినప్పుడు నా కృప కూడా అందుతుంది అని చెప్పకనే చెప్పారు. అలాగే చిన్న కొడుకు చాలా ఫాస్ట్గా ఉంటాడంట అందరిళ్ళల్లో, అందుకనే సుబ్రహ్మణ్యేశ్వరుడు కనపడ్డాడు. మేము వస్తూ ఉంటేనే మాకు సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనం ఇచ్చారు, మీరు వెళ్తున్నారు కదా మా నాన్నగారి దగ్గరికి అని చెప్పి ఆయన కూడా ఆశీర్వదించాడు అనమాట. ప్రతి దాంట్లో దైవాన్ని ఎలా చూడొచ్చు అనేది మీరు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సో మనం ఇంకా శిఖర దర్శనం కూడా చేసుకోబోతున్నాము. స్వామి గుడిని కూడా బయట నుంచి మనం చూస్తాం కాబట్టి ఖచ్చితంగా పరిసర ప్రాంతం మొత్తాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. గిరీంద్రాత్మజ సంగృహీత ఈశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంబూజం అలంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం. అక్క మీకు వినాయకుడు అంటే ఎంత ప్రాణమో బోల్డ్ అన్నిసార్లు నేను చూశాను, ప్రేక్షకులు కూడా చూశారు. క్షిప్ర గణపతి గురించి కానీ అసలు లంబోదరుడి గురించి కానీ విశేషంగా మీరు ఎన్నో సార్లు చెప్పారు, స్విచ్ వర్డ్స్ ని కూడా చెప్పి ఉన్నారు. లలితం లంబోదరం, లలితం లంబోదరం నాకు బాగా గుర్తుంది. అది వివాహం కాని వాళ్ళ కోసం, లలితం సదాశివం వివాహం కాని వాళ్ళ, లంబోదరం పిల్లల, పిల్లలు ఈవెన్ మీరు అంటే డెలివరీకి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా, లలితం లంబోదరం ఎలా అవుతుందో అని భయంగా ఉన్న వాళ్ళు కూడా, ఈజీ డెలివరీ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా లలితం లంబోదరం. రైట్. అయితే ఇప్పుడు నేను అడగాలి అనుకున్నది, ఇట్లా గణపతి దేవాలయాలకు వచ్చాము, విశేషంగా ఎలాంటి క్షేత్రాలకు వచ్చాము, దర్శనం చేసుకున్నాము, ఎలా దండం పెట్టుకోవాలి ఇక్కడ అంటే ఈ క్షేత్ర మహిమ చాలా ఉంటుంది కాబట్టి, పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ చదువుకునే విధంగా ఏమైనా స్విచ్ వర్డ్స్ చెప్తారా? మామూలుగా మనం క్షేత్రాలకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దర్శనం చేసుకోవడమే చాలా కష్టతరం అవుతుంది, తొందర తొందరగా దర్శనం చేసేసుకోవాలి. ముందు స్వామిని కన్నులారా వీక్షించాలి. క్షేత్రానికి వచ్చే ముందే
ఆ గణపతి యొక్క ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఈ సాక్షి గణపతి యొక్క విశిష్టత ఏంటి ఆయన అసలు సాక్షి గణపతి అని చెప్పి ఆయనకి నామకరణం ఎందుకు వచ్చింది ఆయన ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా చూడాలన్నమాట వచ్చాం స్వామి నేను నా పేరు రాయి అని చెప్పి అడగాలి ఇక్కడ రాసుకుంటారు ఇక్కడ రాసుకుంటారు ఉంటుంది కంపల్సరీగా అంటే మీరు దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి వచ్చి రాసుకున్నారా చూడాలి అని చెప్పి చూసాను చెప్పండి అంటే మనం స్వామి నేను ఇలా వచ్చాను నా కుటుంబంతో సహా నా పిల్లలు నా భర్త అందరం కూడా మరి వాళ్ళు రాకపోయినా సరే మానసికంగా వాళ్ళు వచ్చినట్టే నేను వస్తే వాళ్ళు వచ్చినట్టే స్వామి వాళ్ళని కూడా కాస్త చల్లగా చూడు నాతో పాటు అని చెప్పి గండం పెట్టుకున్నాను అంటే రాస్తున్నారా అని అంటే ఆ గంట అంటే వాళ్ళు తొందర తొందరగా పంపించేస్తున్నారు రెష్ అయిపోతుంది అని చెప్పి కార్తీక మాసం కదా అంటే స్వామిని కన్నులారా ఇంకొకసారి చూద్దామని చెప్పి వచ్చినప్పుడు ఇక్కడ నాకు విశేషంగా కనపడింది ఏంటి అంటే స్వామి యొక్క తొండం చూడండి ఎంత వినమ్రంగా అంటే చక్కగా రాసేటప్పుడు కాన్సన్ట్రేషన్ తో మనం బుక్ నే చూస్తూ రాస్తాం కదా ఆ కళ్ళు కూడా రాసే దాని మీదే చూపు ఉన్నట్టుగా కనిపించింది అన్నమాట అంటే కొంచెం క్రీగంటి చూపు మనం చూస్తూ ఆయన రాస్తున్నారు కాబట్టి అలా ఏ క్షేత్రానికి వెళ్ళిన దైవానికి ఉన్న అక్కడ ఉన్న ఆ దైవానికి ఏ విశిష్టత ఉంది అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది కనుక్కోవడం అలాగే విశిష్టంగా మనం ఇక్కడ మన ఇంటి దగ్గర దేవాలయాలు అంటే గరికని అవన్నీ మనం సమర్పించవచ్చు కొద్దిగా ప్లేస్ దొరికినప్పుడు వినాయకుడి గుడికి వెళ్తే మాత్రం విఘ్నేశ్వరుడికి గుంజీలు తీయడం అంటే చాలా ఎందుకంటే గుంజీలు ఎప్పుడు తీస్తామని రెండు చెవులు ఎప్పుడు పట్టేసుకుంటాం టోటల్ సరెండర్ అయిపోతున్నట్టు ఆయనకి అవునా కదా నా ఏమి లేదు నాయన నా అహంకారం ఏమీ లేదు ఇంకేది లేదు మనం ఎవరైనా చిన్నప్పుడు తప్పు చేస్తే ఇప్పుడంటే చెవులో నొప్పి అని చెప్పి భయపడతారని టీచర్లు భయపడుతున్నారు కానీ మా అప్పుడైతే మాత్రం చెవు పట్టుకొని పిండేసేవారు శుభ్రంగా అర్థమైందా చెవు పట్టుకున్నారు అంటే ఇంకా కీలకం అంతా వచ్చేసింది వాళ్ళ చేతుల్లోకి అని అర్థం అన్నమాట అర్థమైందా మీకు అలాగే అసలు నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపించింది చెవుకి మూలాధారానికి ఏమైనా సంబంధం ఉందా ఆ మూలాధారానికి సంబంధం ఉంది అలర్ట్ అయిపోతాము టోటల్ సరెండర్ అయిపోతాము అన్నమాట మన ప్రాణానికి ఉన్న కీలకం మొత్తం చెవులోనే ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా భరించవచ్చు కానీ చెవులో పోటు మాత్రం ఒక క్షణం కూడా భరించలేదు అండ్ మోర్ ఓవర్ మీరు ఎప్పుడైనా గమనించండి రాత్రిళ్ళు వస్తుంది చెవు పూట పొద్దున్న పూట రాదు రాత్రిళ్ళు వస్తుంది అంటే ఏంటంటే మనకి రిలాక్సేషన్ అనేది ఉండదు దానికి ఏదైనా వస్తే కాబట్టి ముందు చెవులు పట్టుకుని ఆయన దగ్గర గుంజీలు తీసాము అని అంటే ఆయనకి సరెండర్ అవునంట ముట్టికాయలు ముట్టుకున్నామంటే చేసిన తప్పులు క్షమించి స్వామి ఇంకెప్పుడు కూడా చేయము అలాంటి చేయకుండా ఉండే స్ఫురణని మాకు కల్పించు అని చెప్పి దండం పెట్టుకోవడం కాబట్టి ఎక్కడైనా వినాయకుడి దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా దండం పెట్టుకోండి ఇంటి దగ్గర దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం గరికని కంపల్సరీగా సమర్పించాలి అలాగే ఏదైనా స్విచ్ బోర్డ్ చెప్తారక్క తప్పకుండా చెప్తాను ఎవరెవరైతే పిల్లలు చక్కగా ఎదగాలి అలాగే పిల్లలు పుట్టేటప్పుడు కూడా ఆరోగ్యంగా పుట్టాలి అనుకునే వాళ్ళు లలితం లంబోదరం అనేది చేసుకోండి అలాగే ఎవరికైనా 108 మనం తెలుగులో ఏ స్విచ్ వర్డ్ చెప్పినా అది ఇంకా మంత్రమే అన్నమాట మనకి కాబట్టి 108 చదువుకోండి అలాగే ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే వల్లభం ఏకదంతం గజానన వల్లభం ఏకదంతం గజానన అన్ని కూడా మీరు చూడండి స్విచ్ వర్డ్స్ అన్ని కూడా 0 to 10 అవుతాయి అన్నమాట అంటే ఏంటంటే పరిపూర్ణమైనది ఇంకా ఇప్పుడు అలాగే మీరు లలితం లంబోదరం అంటే అమ్మవారు వినాయకుడు ఇద్దరు ఉన్నారు ఇంకేం కావాలి మనకి సర్వం ఉన్నట్టే మన దగ్గర అలాగే వల్లభం ఏకదంతం గజానం అంటే అంత ఆయనకే సమర్పించామని చెప్పి ఆయనను కీర్తిస్తున్నాము అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా అన్ని కూడా లక్ష్మీ గణపతి కదా అమ్మవారికి చెప్పి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగింపజేస్తాడు అని చెప్పుకోవచ్చు అలాగే పిల్లలు బాగా ఎదగాలి అనుకున్నప్పుడు లలితం లంబోదరం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క మరి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాం తప్పకుండా వెళ్దాం హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంకర ఈ క్షేత్రానికి వచ్చిన ముందుగా ఆ క్షేత్ర పాలకుల్ని గ్రామ దేవతల్ని దర్శనం చేసుకోవాలి కదా ఇక్కడ గ్రామ దేవత ఉన్నారు ఎవరక్క అంకాళమ్మ తల్లి అక్కడ దాకా మరి నడుస్తుంటే ఎండగా ఉంది వేడిగా ఉందండి గుడి ప్రాంగణంలోకి ఇట్లా ముందుకు రాగానే
చల్లని గాలి వీచింది. ఏదైనా అట్లా వెంటనే ఇమీడియట్ గా చల్లదనం అనిపించింది అనుకోండి, వేళ్ళలో ఉంది, యూనివర్స్ మనని ఆహ్వానించింది అని చెప్పుకోవాలి. అలా వెంటనే ఏంటని చూస్తే ఇక్కడ గుడి చక్కగా అంకాళమ్మ తల్లి గ్రామదేవత అని రాసింది. ఏ గ్రామానికైనా గ్రామదేవత చాలా రక్షణ ఇస్తుంది అన్నమాట. అంటే ఎటువంటి చెడు కూడా లోపలికి రాకుండా చూస్తారు గ్రామదేవతలు. ఇట్లా మహమ్మారులు ఏవి కూడా గ్రామానికి ముప్పు చేయకుండా కూడా కాపాడుతూ ఉంటారన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ అమ్మవారిని మనం దర్శించుకోవాలి. వెళ్దామా మరి లోపలికి, రండి. కళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే అక్కడే స్వామివారి ఆలయము వెళ్ళిపోతున్నాము. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ స్వామివారి దర్శన భాగ్యం అందున కార్తీక మాసం జరగటం అనేది నిజంగా చాలా చాలా అదృష్టం అక్క. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అంటే అలా అనిపించటం, వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలమ్మా. వేములవాడ కూడా అనుకున్నాము. అవును, వేములవాడ కూడా అనుకున్నాము. కాకపోతే శ్రీశైలంకి వెళ్ళి చాలా రోజులు అయింది. వేములవాడ కూడా తొందరలోనే వెళ్దాం తప్పకుండా. స్వామివారు ఎక్కడ అనుగ్రహిస్తే అక్కడికి ఖచ్చితంగా. అయితే ఇది వరకు ఇలా ఉండేది కాదు, ఇక్కడ ఇప్పుడు మొత్తం నడిచే రావాల్సి వస్తుంది. అయితే వేములవాడలో రాజరాజేశ్వరుడు కదా, రాజరాజేశ్వరుడు. మనం రేపు రాజరాజేశ్వర శాస్త్రార్జునకి వెళ్తున్నాం. అంటే అక్కడికి ఎలాగో వస్తున్నావు కదా, ఇప్పుడు మల్లికార్జున స్వామి అర్థం చేసుకుంటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటాయో కొన్ని విషయాలు. అసలు మనం అనుకుంటాము, కానీ ఆయన వేసే ప్లాన్స్ కానీ భలే కరెక్ట్ గా ప్లాన్ చేస్తారన్నమాట. అంతే కదా, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కూడా కరెక్ట్ తిదిలోనే బయలుదేరుతాం పద్మిని. అవునా, మనం మామూలుగా ఊరు వెళ్దాం అనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోదామా అని అనుకున్నాను అనుకో, అంతే, అది కరెక్ట్ తీది అవుతుంది, మంచి టైం ఉంటుంది, అనుకున్న టైంకి వర్జం అది ఏం లేకుండా ఉంటుంది. ఈరోజు శనిత్రయోదశి అవ్వటం కూడా నిజంగా చాలా చాలా అదృష్టం అక్క. చాలా కదా, అటు శని మహర్దశే నడుస్తోంది మీకు. అవును, నాకు అష్టమ శని నడుస్తోంది నిజంగా. స్వామి అనుగ్రహం నమ్ముకుంటే ఎక్కడెక్కడ ఎప్పుడు దేవాలయాల్ని దర్శించాలి, ఆ ఏ క్షేత్రాలకు వెళ్తే మనకి సరైన వైబ్రేషన్ అందుతుంది, ఇవన్నీ కూడా డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ ప్లాన్ చేస్తారన్నమాట శని భగవానుడు. ఇన్ని మార్లు ఆయన గురించి చెప్పి 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 సరే అనుగ్రహం తీసుకోపో అన్నట్టుగా పంపించినట్టు అనిపిస్తుంది. అవునవును, చాలా. ఇక స్వామి ఆలయం కూడా వచ్చేసింది, ఒక్కసారి శిఖరం దర్శనం చేసుకోండి. మనం నిజంగా ఒకవేళ ఉండగలిగితే గనక ఇవాళ శని ప్రదోష సమయానికి, శనివార ప్రదోష సమయానికి మనం ఇక్కడ ఉంటే కూడా చాలా అదృష్టం. అదృష్టం ఖచ్చితంగా. శిఖరాన్ని ఒకసారి చూపిద్దాము ప్రేక్షకులకి, చూడండి. శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరః శూలపాణే పఠేత్ సర్వదా భర్గ సేవానురక్తః. సో లోపలికి వెళ్ళబోతున్నాను దర్శనానికి. చాలా చాలా అద్భుతమైన ఫీలింగ్ అక్క మీకు. చాలా శివకేశవులకి భేదం లేదు అని స్వామి చెప్పారని చెప్పి నిజంగా వాళ్ళ శనివారం కార్తీక మాసం ఆది శంకరాచార్యుల వారిని కూడా హతమార్చాలి అని చెప్పినప్పుడు ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆది శంకరాచార్యుల యొక్క శిష్యుడి మీదకి వచ్చి ఒక్క ఉదుట్న చంపేవాడిని మీద పడతారు అన్నమాట. అసలు ఎలా అక్కడి నుంచి అంత దూరం నుంచి ఎలా మీద పడ్డారా అనేది కూడా తెలియదుట. కాబట్టి
ఆ శివకేశవులకి భేదం లేదు అనేది ఇది చాలా మంచిది మనకి. కాబట్టి ఇలాంటి రోజు దర్శనం చేసుకుంటున్నాము అంటే స్వామి వారి సంకల్పం మాత్రం చేతే అది అవుతుంది అని చెప్పి మనం గట్టిగా నమ్మవచ్చు. మీ అందరి తరఫున కూడా మేము నమస్కారాలు ఖచ్చితంగా తెలియజేస్తాము. మీరు మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. భక్తి సబ్స్క్రైబర్స్ యాజ్ వెల్ యాజ్ వ్యూయర్స్ అందరికి కూడా ఈ రోజు పుణ్యఫలం దక్కాలని చెప్పి మేము తప్పకుండా ప్రార్థిస్తాం. స్వయం యః ప్రభాతి నరః శూల పాణి పఠేత్ సర్వదా భర్గ సేవానురక్తః. అక్క చాలా చాలా వైభవంగా జరిగింది దర్శనం. మీకు ఎలా అనిపించింది స్వామి దర్శనం? స్వామి నిజంగా ఆయన సంకల్పంతోనే ఇక్కడికి వచ్చామని ఫస్ట్ నేను అనుకున్నాను. అలానే దర్శనం కూడా అంత బాగా అయింది. అలా మల్లికార్జునుడిని చూసేసరికి ఇంత చిన్నగా ఉన్న స్వామి కూడా ఎంత ప్రస్ఫుటంగా కనిపించారంటే అంత అలంకరణలో కూడా స్వామి చాలా ప్రస్ఫుటంగా కనిపించారు. ఆ దండం పెట్టుకోవడము ముందుకు వచ్చేసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళు అంటే వాలంటీర్స్గా చేస్తూ ఉంటారు కదా, సేవకు వస్తూ ఉంటారు, వాళ్ళలో ఒక ఆవిడ వెనకంగా వచ్చి ఏమండి మీరు రెట్టివి భక్తిలో వస్తారు కదా అని అనడము, అవును అని అనడం, మేము ఇక్కడ వాలంటీర్స్గా చేస్తూ ఉంటామండి, మీ వీడియోస్ చూస్తూ ఉంటామని ఆవిడ చెప్పడం నాకు అనిపించింది. మీరు ఎంతో అదృష్టవంతులు, స్వామి సేవకి ఎన్నుకున్నారు మిమ్మల్ని అని అంటే నిరంతరం స్వామిని చూస్తూ ఉంటారు, మీరు ఎంతో అదృష్టవంతులు, మేము ఒక్క నిమిషం చూసాం అంతే అని అనడం, లేదు రండి నేను మళ్ళీ దర్శనం ఇంకొకసారి చేసుకుందరు కానీ అని చెప్పి ఆవిడ మమ్మల్ని తీసుకొని వెళ్ళి చూపించారు. అంటే దర్శనం చేయడానికి చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అది ఎక్కడా కూడా స్వామి సంకల్పం లేనిది అట్లా మాత్రం జరగదు. అంటే అయ్యో తొందరగా వెళ్ళిపోతున్నామే అని అనిపించినా కూడా మళ్ళీ వెనక్కి పిలిచి ఇంకొకసారి చూసుకో అని చెప్పి స్వామి అనుగ్రహించినట్టు అనిపించింది నాకు. ఏం పద్మిని అబ్బా నేను ఒక్కరినే తీసుకెళ్తాను అంటే లేదు లేదు తను మా చెల్లెలు తను రాకుండా నిన్నాను. థ్యాంక్ యూ అక్క మరొక్కసారి. అంటే బయటికి రాగానే అబ్బా బంగారు కవచం వేసుకుని స్వామి ఎంత అందంగా ఉన్నారో అని అన్నాను. అవును కదా, అలా అందంగా అనిపించారు. అంటే మీరు రండి అని అంటే నాతో పాటు నువ్వు వచ్చావు కదా పద్మిని, అట్లా మన ఆనందం ఇంకొకళ్ళకి పంచితే మళ్ళీ రెట్టింపు తిరిగి వస్తుంది అనేది నా నమ్మకం. అలానే కలిసిన భావన అనేది మనలో మనం కలుపుకుంటేనే కలుగుతుందని గట్టిగా నమ్ముతాను నేను. సరేనమ్మా రండి అని చెప్పి ఇద్దరిని తీసుకొని ఆవిడ ఆవిడకి చాలా థ్యాంక్స్. ఆవిడకి నిజంగా చెప్పాలంటే అలా గుర్తుపట్టడం అంటే మనిషిని గుర్తుపట్టడం మీరు చేస్తారు కదంటే అవును అనడమే కాదు, మన మనసులో ఉన్న భావన ఆవిడ్ని మెచ్చుకునేసరికి ఆ భావన ఏం అనిపించింది ఆవిడకి, నిజంగానే అంత సేవ చేసుకోవడం ఎవరి వల్ల అవుతుంది, మనం చేసుకోగలుగుతామా, వాళ్ళకి లేవు ఆ సంసారాలు మనకేనా ఉన్నాయి, కానీ సంసారాన్ని అక్కడ చక్కదిద్ది ఇక్కడ ఉండి వాళ్ళ ఫోన్లు కూడా అటెండ్ అవ్వడానికి ఉండదు, అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది. సాయంత్రం మళ్ళీ వాళ్ళకి ఎక్కడైతే రూమ్ అకామిడేషన్ ఇస్తారో వసతి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్ తీసుకుందైతే మాట్లాడాలన్నమాట. కాబట్టి ఇదంతా ఇంతసేపు మాట్లాడకుండా ఉండి కేవలం భగవంతుని సేవలో నిమగ్నం అవడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలా మనం వాళ్ళని అంటే మీరు చాలా కొంచెం నిజంగా చెప్పాలి అని అంటే మీరంత గ్రేట్ అండి మాకంటే అని అనడం, ఆడు దానికి ఎంతో ఉప్పొంగిపోయి మేమే మాకు ఇంత స్థానం కల్పించినందుకు మీకు ఇంకొకసారి దర్శనం ఇప్పించి ఇప్పిస్తామని చెప్పి ఆవిడ తీసుకెళ్ళడం అనేది కూడా స్వామి సంకల్పం అంతే. అద్భుతం, చాలా చాలా వైభవంగా జరిగింది అటు బ్రహ్మరాంబికాదేవి దర్శనం కూడా. అక్క అమ్మవారు ఒక్కసారి అమ్మవారి గురించి చాలా, అసలు అమ్మవారు అయితే ఇంత ప్రశాంతమైన చిత్తనంతో, అంటే మామూలుగా మీరు భ్రమరాన్ని చూసారనుకోండి సౌండ్ చేస్తుంది కానీ ఎక్కడ తిరగాలి ఎలా తిరగాలి అనేది చాలా ప్లాన్డ్ గా ఉంటుంది. గమనించావా నువ్వు ఎప్పుడన్నా చూడు భ్రమరం సౌండ్ మాత్రం చాలా సౌండ్ వస్తుంది కానీ చాలా ప్లాన్డ్ గా వెళ్తుంది అనమాట. ఎక్కడ కూడా అంటే హడావిడితనం అనేది కనిపించదు భ్రమరం. అలా అమ్మవారు అంత చక్కగా ఏమో ఆవిడ వేసే ప్లాన్స్ ఆవిడ వేసుకుంటున్నారు అనమాట, సృష్టిని ఎలా నడిపించాలి అని చెప్పి అంత చక్కగా దర్శనం కూడా చాలా బాగైంది అమ్మవారిది. అద్భుతం అక్క. అక్క మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు ద్వాదశ లింగాల్ని మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అక్కడ ప్రత్యేకించి విభూతిని తెచ్చుకోండి అందులో బంగారాన్ని వేసి పెట్టండి అని చెప్పి,
సో అది ఇక్కడ శ్రీశైలం అయినప్పటికీ ఆ విభూదిని తెచ్చుకోవచ్చక్క. విభూది అంటేనే అన్ని ఉన్నాయి దాంట్లో. మీరు బంగారం వేయండి, ఇంకోటేండి ఇంకోటేండి, మనం పూర్ణావతిలో ఏం వేసినా మిగిలేదు విభూదే, అవునా కదా? అంటే విభూది అంటే సర్వం ఐశ్వర్యం మొత్తం ఉంది దాంట్లో ఇంకా. కాబట్టి ఐశ్వర్యం అంటే ఏంటి, స్వామి అనుగ్రహం కూడా కలిపింది కాబట్టి విభూది పండనే దొరుకుతుంది ఇక్కడ ఖచ్చితంగా. అలాంటి విభూది పండు తీసుకొని వెళ్ళి ఇంట్లో మామూలుగా పెట్టుకోండి, శ్రీశైలం నుంచి తీసుకొని వెళ్ళి ఇంకా చూడండి పాజిటివ్ ఎనర్జీ ఎలా నిండుతుంది అనేది చెప్పు. అసలు మీరు చూస్తే హైదరాబాద్ నల్గొండ జిల్లాలో జడల రామలింగేశ్వరుడు అని ఉన్నాడు. జడల రామలింగేశ్వరుడు అంటే రాజు వస్తాడనమాట, వచ్చినప్పుడు ప్రసాదంలో వెంట్రుకు వస్తుంది. వెంట్రుకు వస్తే ఏంటి వెంట్రుక అని అంటే, స్వామి స్వామికి ఉన్న జడలు ఉన్నాయి, స్వామికి ఆ జుట్టు వచ్చిందండి అని చెప్తాడు. మరి రాజుకి వెంట్రుకు వస్తే చంపేస్తాడు కదా, ఇంకా భయం ఉంటుంది కదా, అవునా అని ప్రసాదం తినేసేస్తారు. అంటే దర్శనం అయిన తర్వాత కదా, రేపు మళ్ళీ వస్తాను, జుట్టుందో లేదో చూస్తాను స్వామికి అని అంటాడు రాజు. అంతే, ఆయన దగ్గర వాలిపోయి అసలు నాయన రేపటితో ఆఖరి రోజు ఇంకా నాకు ఇలా నేను ఎలా నేను అని బాధపడుతుంటే నెక్స్ట్ డే నిజంగానే అక్కడ జడలు ఉన్నాయన్నమాట. నల్గొండలో జడల రామలింగేశ్వరుడు అని ఉంటాడు. ఈసారి మనం అక్కడికి కూడా వెళ్ళి ప్రేక్షకులకి అంత అంత దయామయుడు స్వామి కాబట్టి అలా విభూది ఉండ కూడా తీసుకొని పెట్టుకుంటే. అక్కడి నుంచి నాకు విభూది ఉండ తెచ్చిచ్చారు ఒకళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు. అది ఉన్నప్పుడు మా ఇంట్లో ఎంత పాజిటివిటీ నిండింది అని చెప్పేసి నాకు చాలా నమ్మకము. అలా మీరు ఇలా క్షేత్రాల నుంచి తీసుకొని వెళ్తే తప్పకుండా పాజిటివిటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అలాగే అక్క దర్శనం చేసుకున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు తోసేసుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవటం, ఇవన్నీ సర్వసాధారణంగా ఈ మహాక్షేత్రంలో అయినా జరిగేటటువంటి. అలా కాకుండా స్వామిని ఎలా దండం పెట్టుకోవాలి? స్వామిని ముందు అసలు కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెరిచి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో గానీ మళ్ళీ ఇలాంటి క్షేత్రాలకు రాం. ఇప్పుడు ఇవాళ వచ్చా, మళ్ళీ శ్రీశైలానికి ఎప్పుడు వస్తాం అనేది ఆయన అనుజ్ఞ, అవునా కదా? కాబట్టి ఆయన ఆజ్ఞ లేనిదే మళ్ళీ రాం. కాబట్టి కళ్ళారా స్వామిని చూసుకోవడం. ఇతర పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, వాళ్ళ పిల్లలు ఏడిపిస్తున్నారా, ఏమైనా కొనుక్కుంటున్నారా, వీటన్నిటి మీద ధ్యాస కాకుండా కేవలం స్వామి మీదే ధ్యాస పెట్టి, నాయన నీ దర్శనం మాకు చక్కగా ఇప్పించు అని చెప్తే ఆ రోజు దర్శనం చేసుకునే దాంట్లో ఏదో ఒకటి స్వామి మిమ్మల్ని గుర్తించారు అనే అనుభవం తప్పకుండా కలుగుతుంది. వాళ్ళు మనకు కలిగిన, అమ్మో ఎంత రష్ ఉంటుందో ఏమో అనుకున్నాం, స్వామి దర్శనం బాగా కలిగించు, తొందరగా మూసేస్తారేమో అని కూడా తొందర తొందరగా పంపించారు కదా. అంత పరిగెట్టుకుంటూ వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళేసరికి మనకి ప్రశాంతమైన చిత్తం ఉండాలన్నమాట. మనసు మీద మనకి అదుపు అంతా కూడా, మన ధ్యానం ధ్యాస అంతా కూడా స్వామి చరణారవిందాల మీదే ఉండాలి. ఎలా కనిపిస్తాడు అనే దాని మీదే ఉండాలి. తప్పకుండా స్వామికి దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మాకు ఇది ఇవ్వు, మాకు ఇది అది ఇవ్వు అని కాదు, నీ మీద భక్తిని సడలనివ్వకు, ప్రతిరోజు ఆ భక్తిని పెంపొందించు స్వామి అనే చెప్పాలి. కాబట్టి ఆ భక్తి పెరిగితే భక్తి ఉన్న చోటే స్వామి కూడా ఉంటాడు, స్వామి ఉన్న చోట అన్ని ఉంటాయి. స్వామి గురించి చెప్తుంటే స్వాములు వినటం అనేది ఆయన బిడ్డలే వింటున్నారు అన్న భావన కలుగుతుంది నాకు. వాళ్ళని కూడా ఒకసారి చూపించండి, ఎవరి గురించి అనేది వాళ్ళకి అర్థం కాదు కదా ప్రేక్షకులకి. ఇంత మంది వెళ్తూ ఉన్నారు, వీళ్ళు మాత్రం ఆగి వింటున్నారు. అంటే శివయ్య గురించి మాట్లాడుతున్నారు కదా, అయ్యప్ప బిడ్డలు వినాలి కదా. అద్భుతం, చాలా చాలా వైభవంగా ఈరోజు మన దర్శనం స్వామి ఆయన అనుగ్రహించారు. చెప్తున్నాను ఇంకొకటి, నెక్స్ట్ మనం వీడియో చేసుకుందాము. స్వామి వారిది హరివరాసనం కనుక రాత్రిపూట ఖచ్చితంగా పాడుకుని పడుకుంటే ఎటువంటి బాధ అయినా సరే, చీన ఈ జీవితం ఏంటి ఇలా ఉంది అని అనుకుంటే కనుక అలాంటి జీవితం ఎంతో ఇదిగా ఉద్ధరింపబడుతుంది. అది ఎలా చేసుకుందాము, ఎలా చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్పుకుందాం. అసలు ఆ కీర్తన చాలా చాలా అద్భుతమైన కీర్తన. హరివరాసనం అద్భుతం. మీరు పాడతారా స్వామి? రాత్రి 8 అదే. అద్భుతం అద్భుతం, చాలా చాలా స్వామి శరణమైన అద్భుతం అక్క. చాలా చాలా వైభవంగా ఈరోజు స్వామి దర్శనం చేసుకున్నాము. మరొక్కసారి కృతజ్ఞతలు మీకు ఇక్కడ దాకా తీసుకొచ్చి చాలా ప్రేమగా, ఎప్పుడు ఉంటుందా ప్రేమ, అద్భుతం. మరి మీరు కూడా కార్తీక మాసంలో ఖచ్చితంగా ఏదో ఒక శైవ క్షేత్రానికి లేకపోతే వైష్ణవ క్షేత్రానికి ఖచ్చితంగా వెళ్ళండి, లేకపోతే అమ్మవారు మీ ఇష్టం ఏ దైవం ఎవరికి, అంత వెళ్ళడానికి లేకపోతే ఇంటి దగ్గర ఉన్న గుళ్ళకి వెళ్ళండి. ఎక్కడుంది చంద్రమౌళీశ్వరుడి గుడి ఎక్కడుందని వెతుక్కుని వెళ్ళండి.
చంద్రమౌళీశ్వరుడి గుడికి వెళ్తే అవ్వని పని అంటూ ఉండదు అన్నమాట. మా పేర్లో పేర్లో ఉంది పవర్ ఉంది. మా సార్ పేరు కూడా మౌళి. అదే ఆ పేర్లో పవర్ ఉంది. పవర్ ఉంది. అద్భుతం అక్క. సో చాలా చాలా నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకేదో మాట్లాడాలని ఉంది. ఇష్టకామేశ్వరి కూడా చూడాలని ఉంది, కానీ అది అడవి మధ్యలో ఉంటాం కాబట్టి సాయంత్రం వెళ్ళడం కుదరదు. ఏదైనా ఒక 3-4 డేస్ ప్లాన్ చేసుకొని ఈసారి మనం చేద్దాం. అలా రైట్. మరొకసారి మీకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్క నమస్తే. అక్క నమస్తే. నమస్తే. విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గణేరూఢమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగాతరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాదరంతం అనాదిం హ్యపారం మహామోహరూపం శివం శంకరం శంభుమీశానమీడే సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్పహారం సురేశం బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంబోజనం రాయ కామం దదానం బలీవం మానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే